గబ్బేనే చెప్పాలి ఇక నేను అయిపోయిందని అన్నీ చెప్పిన అచ్చదానికి నాకు అరికట్టుట నీ వల్ల కాదు ఈ ముత్తాతతోని కాలే నన్ను అచ్చే తవ్వల నన్ను అరికట్టదనుకు బంగారు తెలంగాణ అయిందంటాను కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తా అనుకున్నాడు చేసి తీరిండు చూసా కేసీఆర్ చేయలేదు అంటలేను కానీ ఆడాడ మేకలు దొంగతనడ మేకలు ఆకమేసినట్టుగా ఎవరో దొంగలు దొంగలు లీడర్ కూడా వరకు ఆయన చెడిపోతుండు ఆయన మునుపటి రాజకీయ వేతల లేడు ఇప్పుడు తొమ్మిదేళ్ల నాడు ఉన్నటువంటి రాజకీయ వేతల ఉన్నట్టు ఉంటే ఇప్పటి వరకు వెనక ముందు కాకపోవు చింతమడక ఒక్కటే పొడిచి వచ్చిందని చెప్పి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చిండయ్యా ఈ దుబ్బాక్యందుక ఈ పకట మళ్ళీ మీరు అడుగుడు మమ్మల్ని అరే చెప్పేది నువ్వు అడుగుతావు మళ్ళీ ఎదిరిస్తావు నన్ను నువ్వు మొట్టమొదటి చింతమడకన్నా కన్నతల్లి అని చెప్పి ఇచ్చినావు 10 లక్షల రూపాయలు ఒక్క దిక్కు ఈ దుబ్బాక్క చేయాల మళ్ళీ వేతలు తెలుసుకుంటాను నీకెందుకు అవకాశం చెప్పు నాకొకటి నువ్వు ఏ ఢిల్లీలుండు ఏ ఔరంగాబాద్లుండు రమ్మంటే అడిగి కూడా అత్త అలనాడు అడవి లోపల నిన్ను మస్కాటెళ్ళగాడు అనటోడు మేకల కాడికి పట్టుకాసిన రూపాయలు అని ముంచినవు అని నిన్ను బొంబాయిలో దొరికించుకొని వచ్చిండు సార్ ఆనాడు నీకు కోటిలో కాడ నీకు అడ్డగించుకొని నీకు ఎదురుబాటు మస్కాటెళ్ళు నేను పక్కకు తోలి నిన్ను రామరావు దొర దగ్గరకు వెళ్ళిన మధ్యకుంటకు ఆ ముత్తంపేటలు కానీ అలా మాట్లాడటోని గవర్నమెంట్ ఎట్లుంది మీది గవర్నమెంట్ మాది ఇప్పటికైతే పింఛన్ ఇస్తుండ్రు బియ్యం ఇస్తుండ్రు పనికార పథకం పని కూడా నడిపిస్తుండ్రు కాకపోతే అవలీలంగా అయినటువంటి సంసారం మంచిగానే చూపిస్తున్నావు కానీ బాజార్ అంతా బహిరంగ సాపు ఉంది సార్ ఎక్కడు దాన్ని పట్టుకున్న వేదాంతులు లేడు వెళ్ళి ఎక్కిపోయే బండ్లకేమి అన్ని బీరకులే ఏడ చూసిన మా కమరపల్లె గ్రామం దుబ్బగల కాదు మరి మాది కమ్మరపాలే అయితే ఏ సంధి చూసినా సిసి పోసిన రోడ్డు లేదు దాన్ని రోడ్డును పాటించుకున్న మానవులు లేడు రేపు ఐకే పత్తి అట్లే ఎండబోసుకుందామంటే మా కరసేయకుంటాడు జాగ కూడా దిక్కులేదు కమ్మరపాలే ఇప్పుడు ఐకేపీకి కళ్ళాలు ఎక్కడైనా సరే కళ్ళాలు చేసిరు కానీ కళ్ళాలు చేసిరు ఏడ చేసిండ్రు మా ఊరుకు కళ్ళం లేదు గంబడ లేదు సార్.